తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక బానుగుడి సెంటర్లో వేంచేసి ఉన్న శివాలయం వద్ద కార్తీక సోమవారం పురస్కరించుకుని భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాట్లాడుతూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల మేరకు కరోనా దృష్ట్యా సామాజిక దూరం పాటిస్తూ భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించామన్నారు. ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, స్వామివారికి జరగాల్సిన కైంకర్యాలు ఏకాంతంగా చేస్తున్నామని, భక్తులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. అభిషేకాలు అన్ని కూడా ఏకాంతంగా చేస్తున్నామని ఆలయ సిబ్బంది ఆలయ ధర్మకర్త వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం బాణుగుడి సమీపంలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ బాణులింగేశ్వర స్వామి ఆలయం దగ్గర ఏదైతే ఆ బాణుగుడి సెంటర్లో ఏదైతే వేయించేసి ఉన్నారో శివాలయంలో చాలా ఆ కార్తీక మాసం పురస్కరించుకొని గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ చైర్మన్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానివ్వండి, అదే ప్రధాన అర్చకులు కానివ్వండి, ఎంతో ప్రతిష్టాత్మకం తీసుకొని ఎన్నెన్నో కార్యక్రమాలు పెట్టి జ్వాలాతోరణం కానీ ఎన్నెన్నో కార్యక్రమాలు పెట్టి చాలా అద్భుతంగా చేశారు. కానీ ఈ ఏడాది కరోనా ఏదైతే ఉందో దాన్ని దృష్టి పెట్టుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడికి ఆ చర్యలు తీసుకుంటూ ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా ప్రధాన అర్చకులు కూడా ఎటువంటి భక్తులకి ఎంతవరకు పరిమితించి చాలా చక్కగా ఈ కార్తీక సోమవారం అనేది ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకుని వచ్చారు. మరి ఇంకొక వారం అయితే ఖచ్చితంగా ఉంది మరి కార్తీక సోమవారం. మరి ఈరోజు ఇప్పుడు భక్తులు అయితే ఇంకా దర్శనం జరుగుతుంది. మరి మనతో పాటు ఈ ఆలయ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు మనతో పాటు ఉన్నారు. మరి స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు చేస్తున్నారు, అసలు ఎటువంటి విధి విధానాలు చేస్తారని చెప్పి నేను ఆయన తెలుసుకుందాం. ఎందుకంటే భానుగుడి శివాలయం అంటే చాలా పెద్ద పేరుగాంచిన ఆలయంగా మనం భావిస్తున్నాం. ఇక్కడ పురోహితులందరూ కూడా ఇక్కడ పౌరోహిత్యం పురోహితులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసి స్వామివారి యొక్క ఆ శక్తిని ఏదైతే ఉందో నెలకొల్పి చేశారు. అదేవిధంగా పక్కన ఉన్న సూర్యభగవాన్ ఆలయం కానివ్వండి, ఇటు ఇక్కడ ఉన్న శివాలయం కానివ్వండి, ఎంతో ప్రసిద్ధి గాంచిన శివాలయంగా ఇది పేరు ఉంది. మరి ప్రధాన అర్చకులు మనతో పాటు వారు అడిగి తెలిసిన ప్రయత్నం స్వామి చెప్పండి, ఇది ఇంకొక వారం ఉంది, ఇక అక్కడ ఒక వారం ఉంది, ఏ రకమైన పూజలు నిర్వహిస్తున్నారు, ఇంకా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ప్రతి సోమవారం కూడా ఈ కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యక్షంగా అయితే అభిషేకాలు చేయట్లేదు, పరోక్షంగా మేము నిత్య అభిషేకాలు మాత్రమే చేస్తున్నాం. దేవస్థానం వారి తరఫున జరిగే అభిషేకాలు మాత్రమే జరుగుతున్నాయి, భక్తులతో కూడుకున్న అభిషేకాలు అయితే జరగట్లేదు. ఈ కోవిడ్లో దర్శనాలు కూడా డిస్టెన్స్ను పాటిస్తూ దర్శనాలు చేయించడం, విశేషంగా నాలుగు సోమవారాలు ఇప్పటికి వచ్చిన పౌర్ణమి కూడా విశేషంగా జనాలు వచ్చారు, దానికి తగ్గట్టుగా దేవస్థానం వారు సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా మనతో పాటు ఏదైతే సూర్యభగవాన్ స్వామి ఆలయం ఉందో అందులో ప్రతి వారం ఎంతో చక్కగా ఎంతో శాస్త్రోక్తంగా చాలా చాలా కైంకర్యాలు స్వామివారు చేసుకుంటూ భక్తుల యొక్క చాలా మంది భక్తులు వచ్చి అభిషేకం చేసుకుని చూస్తుంది. ఎందుకంటే భానుగుడి కేవలం ఈ స్వామివారి ఆలయం ఉండడం వల్ల ఈ సెంటర్కి భానుగుడి అని పెద్ద పేరు కూడా వచ్చిన విషయం తెలిసిందే. మరి మనతో పాటు ఆలయం ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు, వారిని దేశం ప్రతిదిన స్వామి చెప్పండి, ప్రతి ఆదివారం అభిషేకాలు నిర్వహిస్తుంటారు, కార్తీక మాసంలో చాలా హిందువులకు చాలా ప్రీతికరమైన మాసంగా భావిస్తాము, ఈ టైంలో స్వామివారి ఎటువంటి కైంకర్యాలు మీరు చేస్తున్నారు? స్వామివారి ప్రజలకు పొద్దున 6 గంటల నుంచి విశేష పూజ కార్యక్రమాలు అభిషేకాలు కూడా లిమిట్గానే చేస్తున్నాము కోవిడ్ నిబంధనలు అనుసరించి. అలాగే మాఘమాసం కార్తీకం చాలా విశేషం, ఇక్కడ సూర్యపురం చాలా ప్రత్యేకంగా భక్తుల సహాయ సహకారాలతో దేవాలయ ధర్మశాఖ కూడా పూజ బాగా జరుగుతున్నాయి. ఓకే, మరి మనతో పాటు ఈ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనతో పాటు ఉన్నారు, వారు అంటే ఇటు పౌరోహిత్యం ఎవరైతే ప్రధాన ఉన్నారో వారు దేవుడి వరకు చూసుకుంటారు తప్ప ప్రజలను కంట్రోల్ చేసే అధికారం కేవలం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కదా ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మరి వారు ఎటువంటి చర్యలు ఆయన తెలిసిన ప్రయత్నం సార్ చెప్పండి. సక్సెస్ఫుల్గా మీరు అన్ని సోమవారాలు కంప్లీట్ చేసుకుని వచ్చారు, మీకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చినవి, ఏ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకున్నారు సార్ ప్రజలు? ఈ కోవిడ్ నిబంధనలు అనుసరించి ఈ బాలలింగేశ్వర దేవాలయంలో ఆలయానికి వచ్చే భక్తులకు సామాజిక దూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు జరిగింది. అయితే ఈ కార్తీక మాసం 4 సోమవారాలు కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది. ఈరోజు కూడా 4 సోమవారం కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా విశేషంగా ఆలయానికి వచ్చారు, వాళ్ళకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే దారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో అన్ని ఏర్పాటు జరిగింది. అదేవిధంగా డిపార్ట్మెంట్ అధికారుల ఆదేశాలను కూడా అనుసరిస్తూ కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం సక్రమంగా చేయడం జరిగింది. చాలా స్పష్టంగా చెప్పారు స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఎండోమెంట్ ఇన్స్ట్రక్షన్ మీదకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కరోనా వ్యాధిని దృష్టిలో పెట్టుకుని వ్యాధి వ్యాపించకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం ఏర్పాట్లు చేశామని చెప్పి ఈవో గారు చెప్పమని చెప్తున్నారు. మరి మనతో పాటు ఇక చాలా మంది చూస్తున్నాం, ఇంకా భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు. ఇప్పుడే రోప్స్ అయితే ఏదైతే మరి ఇచ్చిన సస్టెన్ టైం అయితే అయిపోయింది కాబట్టి రోప్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు కాబట్టి మరి ఈవో గారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గర ఉన్నారు చైర్మన్ గారు కానివ్వండి డివో గారు కానివ్వండి ప్రజల సంక్షేమం చూసుకుంటే ఇక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుందని చెప్తున్నారు కెమెరా పర్సన్ వెంకటేశ్వర సాగర్ 19 న్యూస్ కాకినాడ.